ఇలాంటి మాటల చేత దూత వచ్చి ఇలాంటి శుభవర్తమానమును చెప్పాడు. 2000 సంవత్సరాల నుండి దూత చెప్పిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఇలా ప్రపంచమంతా కూడా అనేక దేశాల్లో అనేక పట్టణాల్లో క్రిస్మస్ సందర్భముగా డిసెంబర్ నెల అంతా లేక సంవత్సరం అంతా జీవితకాలం అంతా ఇలా యేసు ప్రభువారి సువార్త మాటలు తెలియజేస్తున్నాం. బైబిల్ గ్రంథం అనగానే మరి మతమనో కులమనో అనుకునేది కాదు. బైబిల్ గ్రంథము దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. బైబిల్ గ్రంథములో 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 1189 అధ్యాయాలు కూడా యేసు ప్రభు గురించి చెప్తాయేమో అనుకున్నాను, కానీ బైబిల్ చదివిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ 1189 అధ్యాయాల్లో 929 అధ్యాయాలు వచ్చేంత వరకు యేసు అనే మాట లేదు బైబిల్లో. 929 అధ్యాయాలు వచ్చేంత వరకు మానవుడు దేవుడు, దేవుడు భూమిని ఆకాశమును సృష్టించాడు అనే మాటతో మొదలుపెట్టి మట్టితో మానవుణ్ణి నిర్మాణం చేశాడు అనే మాటతో, ఆ తర్వాత మానవుడు దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను అతిక్రమించి దేవుని ధర్మశాస్త్రమును పాటించక పాపము చేసి దిగంబరుడైపోయి దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి మానవుడు దేవుని దగ్గరికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అని 929 అధ్యాయాల్లో రాయబడింది. ఇంకా మానవుని యొక్క ప్రయత్నం వలన మానవుడు సంపూర్ణమైన విమోచన, రక్షణ, దేవునితో సహవాసాన్ని పొందలేకపోతున్నందుకు యేసు క్రీస్తు ప్రభువారు దేవునితో మనకు సహవాసాన్ని కల్పించడానికి పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించాడు అని 930 అధ్యాయమైనటువంటి మత్తయి సువార్త 1 అధ్యాయంలో దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని మొదలు పెట్టబడింది. అలా ఆరంభించబడి యేసు నామము ఇంకా మానవుని కొరకు యేసు క్రీస్తు ప్రభువారు ఎలా జన్మించాడు, ఎలా జీవించాడు, ఎలా సిలువలో మరణించాడు అనే విషయాలతో మిగతా అధ్యాయాలు వ్రాయబడినాయి.
ఆ యేసు ప్రభుని నమ్ముట ద్వారా ఏం కలుగుతుంది? ఇలాంటి మాటలు, యేసు ప్రభు వారు జన్మించినప్పుడే పరిశుద్ధముగా కన్యక గర్భవతి అయి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు లేక యేసు అనే పేరు మీరు పెట్టండి అని దూత వచ్చి చెప్పి, ఆ పేరు పెట్టబడిన తర్వాత ఆ యేసు నామము ప్రకటించబడుతూ ఆయన కుంటి వాళ్లకు కాళ్ళు, గుడ్డి వాళ్లకు చూపు, మూగవారికి మాటలు, చెవిటి వారికి వినికిడి, పక్షవాతము కలిగిన వారికి నడక, కుష్ఠరోగులకు స్వస్థత, దయ్యములు పట్టిన వారికి విడుదల, తిరిగి చనిపోయిన వారిని తిరిగి లేపడము, దేవుడు అనడానికి గుర్తుగా ఎన్నో అద్భుతములు చేసి ప్రకటించి, నేను ఇలాగున సిలువ మీద మరణిస్తాను, చేతులకు కాళ్లకు మేకులతో కొట్టబడి రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తాను అని యేసు ప్రభువారు చెప్పి, ఆ విధంగానే ఆయన మరణించి తిరిగి లేచాడు, మన కొరకే రక్తాన్ని చిందించాడు. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి చివరికి, నేను మరలా వస్తున్నాను, ఎందుకో త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది అని యేసు ప్రభువారు చెప్పి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి రక్షణ ఉంటుంది అనే మాటలు చెప్పమని అందుకని మేము చెప్తున్నాము. నెమ్మది లేదా, శాంతి లేదా, కలవరంతో ఉన్నావా, భయంతో ఉన్నావా? అన్నీ ఉన్నాయి, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, వాహనాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, బలగం ఉంది, బంధువులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేదా? ఎన్ని పరీక్షలు చేయించినా నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి, కానీ నీ హృదయంలో కలవరం పోవట్లేదా? భయం ఉందా? పనులు కొరుకుతున్నావా? ఉలికి పడి లేస్తున్నావా? ఏ చేసిందంతా నిలబడట్లేదా? ఇతరులను చూస్తే సహించలేకపోతున్నావా? నీ లోపల నీకే తెలియనటువంటి అశాంతి ఉన్నదా? అయితే యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకే ఈ ఉదయకాలమున కొద్ది మాటలు చెప్పాము. ఇంకెక్కువగా తెలుసుకోవడానికి